ప్రవిశ్యతు మహారణ్యం రాము రాజీవరోచన విరాటం రాక్షసంహత్వ శరసంగం ప్రదర్శ సుతీక్ష్ణం చాపి అగస్త్యం చే అగస్త్య ప్రాతరం తథ అగస్త్యవచనాచైవ విగ్రహ ఇంద్రం శరాసనం. అరణ్యకాండ మనం ప్రారంభించి మధురమాస ప్రయుక్తంగా అనధ్యయనం ఇచ్చుకున్నాం, విశ్రామం ఇచ్చుకున్నాం. ఇందులో ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవ లోచన, పద్మముల వంటి నేత్రములు గల రామచంద్రుడు ఆ మహారణ్యాన్ని ప్రవేశించి అక్కడ విరాజుని రాక్షసుని సంహరించి చిరభంగుల్ని దర్శించుకున్నాడు అని సామాన్యంగా శ్లోకానికి అర్థం. ఇందులో ఈ అరణ్యకాండ యొక్క వృత్తాంతం సత్యప్రతిజ్ఞత్వ ప్రతిపాదన పరం అరణ్యకాండ వృత్తాంతం అంటారు. అరణ్యకాండ ఎందుకయ్యంటే రామచంద్రుడు సత్యప్రతిజ్ఞుడు అనే విషయం, అంటే తాను చేసిన ప్రతిజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పేవాడు కాదు. మనకు ముందరే వస్తుంది అరణ్యంలోకి రామచంద్రుడు రాగానే ఋషులందరూ అతని వద్దకు వచ్చి రాక్షసుల వల్ల తమకు అవుతున్నటువంటి ఇబ్బందిని బాధను విన్నవించుకొని రాక్షస సంహారం చేయవలసిందిగా ప్రార్థిస్తారు. దానికి రామచంద్రుడు అంగీకరించి వారాన్ని సంహరిస్తానని చెప్తాడు. రాముడు ప్రతిజ్ఞ అనుగుణంగా త్వరలోనే కరదూష్ణులను సంహరిస్తాడు. ఈ కరదూష్ణుల సంహారం వల్లనే కోపించినటువంటి రావణాసీతమును హరించడం, దాని తర్వాత లంకకి వెళ్ళి రావణాసుడును అక్కడ ఉన్న వారందరినీ సంహరించడం, తిరిగి అయోధ్యకు రావటం అలా వృత్తాంతం. అంటే రావణాసుర సంహారం అలాగే కుంభకర్ణాసుర సంహారం కూడా ఋషుల ప్రతిజ్ఞకు అనుగుణంగా, అంటే ఋషులకు తాను చేసిన ప్రతిజ్ఞ అనుగుణంగా సకలాసుర సంహరిస్తారన్నాడు కాబట్టి రామచంద్రుడు దీన్ని నిమిత్తంగా చేసుకొని రావణాదుష సంహారమును జరిపాడు. కారణం కరదూషణాదుడు కానీ చురుకునగ కానీ ప్రబంధుడు విరాజుడు ఇలాంటి వారందరూ కూడా ఇంచుమించు రావణాసురుని యొక్క అభిప్రాయానికి అనుగుణంగా అరణ్యాన్ని కాపాడుతున్న వారే, దుష్టులను సంహరిస్తున్న వారే, బాధిస్తున్న వారే. రావణాసురుని ఆజ్ఞ లేకుండా, అతని అభిప్రాయం లేకుండా దుష్టులు ఎవరిని ఈ ఏ రాక్షసుడు తాకలేడు, తాకలేడు, ప్రతీకారం కానీ అపకారం కానీ చేయలేడు. అందువల్ల ఈ అపకార నివృత్తి కోసం, అంటే రావణాసురుడు చేసిన అపకారానికి ప్రతీకారంగానే ఋషులు రాముడిని అడిగారు. రాముడు చేసిన ప్రతిజ్ఞ అనుగుణంగా వారిని సంహరించాడు. ఈ సంహారం రావణాసురుడు దాకా లంకా విజయం దాకా వర్తిస్తుంది కాబట్టి దానికి బీజం ఇదే అయినందువల్ల రాముడు సత్యప్రతిజ్ఞుడు అని నిరూపించేటువంటిది అరణ్యకాండ వృత్తాంతం. ఆ అరణ్యకాండ వృత్తాంతాన్ని మనం భవిష్యత్తు మహారణ్యం అనేటువంటి 41వ శ్లోకంతో చెప్పుకుంటున్నాం. రామ దండకారణ్యం ప్రవిశ్య అని అర్థం చెప్పుకుంటాం. అంటే రామచంద్రుడు దండకారణ్యాన్ని ప్రవేశించి, అంటే ప్రవేశించి అని చెప్పేట్టు ప్రవిశ్యతు అని మరొకరి వత్తు అనే ఒక అవ్యయాన్ని ప్రవేశాడు. నిపాతం అంటాం, అవ్యయం అంటాం. ఈ టూ కానీ చా కానీ మామూలుగా ఇతర కవులు పాదపూరణ కోసం ఛందస్సు భంగం కాకుండా కాపాడటం కోసం, ఛందస్సు ఒక అక్షరం తక్కువైతే తూనో చానో ఆపిడికి చాలు వాడుకుంటారు, కానీ వాల్మీకి అలా చేయడు. వాల్మీకి ఉచ్చరించినటువంటి ప్రతి అక్షరం ప్రతి వర్ణం సార్థకం, సాభిప్రాయం విశేషార్థాన్ని ప్రవేశించి బోధించేది. అందువల్ల ఇక్కడ తూ అనే దాన్ని కూడా చేసే ఉంది. అదేమిటంటే రాజీవలోచన అని ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన అని చెప్పటంలో ప్రవిశ్యతు అనే తూ అనడానికి అనే దాని యొక్క వచ్చే ఆశ్చర్యం ఆనందం ఇవి తూ అనే శబ్దంతో బయటపడతాయి. ఈ ఆశ్చర్యం ఆనందం అనేటువంటి దాన్ని చెప్పేది రాజీవలోచన అనేటువంటి పదం. అంటే ఏమిటి?
అంతటి చక్కని ఇదివరకు ఎన్నడూ చూడని ఎక్కడ కనపడని ఒక అపూర్వమైన అద్భుతమైనటువంటి అరణ్య ప్రదేశ విశేషాలను చూసినందువల్ల రాముడి కనులు వికసించాయని అర్థం. రాజీవం ఉంటే పద్మం, పద్మముల వంటి నేత్రములు కలవాడు అంటే రాముని కనులు వికసించాయి. సహజంగా రాముడు పుండరీకాక్షుడే. మళ్ళీ దాన్ని ఇక్కడ ఎందుకు చెప్పాలి అంటే ఇదివరకు ఎన్నడి చూడనటువంటి అద్భుతమైన అత్యద్భుతమైనటువంటి అరణ్యక దృశ్యాలను చూసినందువల్ల రాముని నేత్రములు వికసించినవి అని అర్థం చెప్పడానికి ఇక్కడ తూ అనే పదం పడేశాడు. అపూర్వ సంస్థాన విభిన్న విలోకన జనిత కుతూహలైన వికసిత నయన అరవింద అని ఒకటి వ్యాఖ్యానం చేస్తారు. అంటే ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి వింత వింత దృశ్యార్థ నిండినటువంటి అరణ్యాన్ని చూడటం వల్ల కలిగిన ఆనందంతో రాముడి నేత్రులు వికసించాయని ఆ వికసించడం అనేటువంటి అర్థం చెప్పడానికే రాజీవ అని చెప్పారు. అలా వికసించడానికి కారణం అపూర్వ అరణ్య సంస్థాన ఆలోకనం. అంటే ఇదివరకు ఎన్నడూ చూడనటువంటి వింత వింత దృశ్యాలను ఉన్న అడిగిన చూడటం అనగా ఆనందం. ఈ భావాన్ని తూ అనే దాంతో మనం బోధిస్తూ దానికి వ్యాఖ్యానంగానే రాము రాజీవలోచన అని పక్కన చెప్పారు. అంటే రాజీవలోచన అనేటువంటిది తూ అనేటువంటి దానికి వివరణ అన్నమాట. అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు శరభంగం ప్రదర్శ విరాసం ప్రాసం హత్వ శరభంగం ప్రదర్శ ఈ మహానుభావుడు కృష్ణులను దర్శించినప్పుడు శరభంగుణ్ణి దర్శించడానికి ముందు అరణ్యంలో ఒక మహారాష్ట్ర విశాసుడు అంటాం, విశేషమైన రాజ్యతేని విగత రాసాహాని దానికి అర్థం. అంటే ఎలాంటి రాత్రి హింసాయం అని అర్థం. విశేషమైన రాజ్యత బాగా హింసించేవాడు అని మనకు ఈ ఘట్టంలో అరణ్యకాండలో ఈ ఘట్టంలో చెప్తాడు. శ్రీ సింహాన్ చతురో వ్యాఘ్రాన్ గోగజవ్ పురుషతో దశ అని. అంటే విరాజు ఎలా వచ్చాడంటే చేతిలో ఒక త్రిశూలాన్ని పట్టుకొని వచ్చాడు. ఆ త్రిశూలానికి మూడు సింహాలు, నాలుగు పెద్ద పుళ్ళు, రెండు ఏనుగులు, 10 జింకలను కూర్చుకొని నడుచుకుంటూ వచ్చాడు. అందుకే విశేషమైన రాక అని విశేషించి బాగా తారాచింత చేసేటువంటి మహానుభావుడు అర్థం విరాస అని. అలాగే విగత రాస అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆరాధన రాస అంటే ఆరాధన, అది లేనివాడు పోయినవాడు అర్థం. సాత్విక భావం తగినవాడు, రాజసంభవాలు బాగా ఉన్నవాడు, శివచతుర్థి గలవాడు, మహాభయంకరుడైన విరాసుని సంహరించి అక్కడి నుంచి శరభంగుణ్ణి చూశాడు అని అర్థం. విరాసుని సంహరించి శరభంగుణ్ణి చూశాడు అంటే శరభంగ దర్శనానికి విరాజ హననం అంగము అన్నమాట. అంటే పెద్దలను చూసేటప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్దహస్తే అనుపేయత్ రాజానం దైవత గురు అని శాస్త్రం. రాజుగారినే గురువును దైవాన్ని, బాలం శిశుం రుగ్ణం అంతర్వర్తిని అని చిన్న పిల్లవాడిని కానీ మరీ శిశువును కానీ వ్యాధిగ్రస్తుని కానీ గర్భవతిని కానీ చూడటానికి వెళుతున్నప్పుడు ఉత్తరేదు వెళ్ళకూడదని ఏదో ఉపహార కానుక తీసుకొని పోవాలని శాస్త్రం. మరి శరభంగ మహర్షి కాబట్టి మహానుభావుడు, ఆయన దగ్గరికి పిత్తహస్తాలు వెళ్ళకూడదని, అతను ఏది తీసుకోరు పరిగ్రహం ఏది ఉండదు అలాంటి ఋషులకు వానప్రస్థులకు మహానుభావులకు ఇతరమైన వాటితో సంబంధం లేదు కాబట్టి లేదు కాబట్టి ఏమిచ్చినా తీసుకోడు, ఏమీ తీసుకొని వెళ్లకుండా ఉద్యోగులతో తాను వెళ్ళకూడదు, అతను ఏమిచ్చినా తీసుకోడు, వీరింటికి పరిహారంగా రాదు. శరభంగుణ్ణి దర్శించడానికి విరాట వటను కానుకగా చేశాడు. అంటే ఋషులకు కావాల్సినదే కదా, వారికి వేరే ఏదో రత్నాలు వజ్రాలు ముత్యాలు బంగారంతో పనిలేదు, తరహాలతో పనిలేదు. తాము ప్రతినిత్యము చేస్తున్నటువంటి భగవద్ ఆరాధన నిరాటంకంగా నిర్విఘ్నంగా ప్రశాంతంగా సాగితే చాలు.
అలాంటి భగవత్ భాగవత ఆచార్య ఆరాధన సక్రమం కాకుండా చేస్తున్న వాళ్ళు రాక్షసులు. అందువల్ల రాక్షస సంహారం వల్ల వారి ఆరాధనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, విఘ్నము కలగదు. కాబట్టి వారికి ప్రీతిని కలిగిస్తున్న వాడే. కాబట్టి ఆ విరాట హరణం అనేటువంటిది చరవంగ దర్శనానికి ఉపాయనం, అంటే కానుకగా విరాట హననాన్ని కానుకగా చేసి ఈ మహానుభావుడు చరవంగని ఆశ్రమానికి వెళ్ళాడు అనేటువంటిది అర్థం. అందుకే మదరి సహ అన్నాడు ఆశ్చర్యమని. ఋషులు అడగకముందే, వారు కోరకముందే వారి మనసులో ఉన్నటువంటి అభిక్ష్యాన్ని, కోరికను, ఆకాంక్షను తెలుసుకొని సర్వజ్ఞుడు కాబట్టి మహానుభావుడు, మీరు ఏమడగబోతున్నారో దాన్ని నేను చేసుకుంటే వస్తున్నాను, ఇంకా నీకు దిగులు అవసరం లేదు, మరి వారికి తగ్గించడానికి వారికి అవయవడానికి. వారు మనస్సులో రామచంద్రుణ్ణి ఏ విషయం అడగాలని సంకల్పించుకున్నారో ఆ పని చేస్తూనే, నాందిగా ప్రారంభంగా ఆ పని చేస్తూనే రాముడు గణపముడు దర్శించాడు. అంటే ఋషుల మనోరథాన్ని పరిపూర్ణంగా తీర్చడానికి సంకల్పించుకున్నానని శరవంగ మహర్షికి సూచించాడు అన్నమాట. ఇంత అర్థం హ అనే ఒక పదంతో మనకు తెలుస్తుంది. శరవంగం ప్రదర్శ అని ఇందులో అంటే ఏమిటి, ఆ శరవంగ మహర్షి యొక్క ఆజ్ఞతోటి సుతీష్ణించారు అగత్యించారు ఆగత్య ప్రాతరుద్ధగా అగత్య శైవ విగ్రహ ఇంద్రం సరాతనం అని ముందు శ్లోకంలోకి వస్తున్నాం. ఇందులో మనకు సుతీష్ణం చేతి అగత్యించారు ఈ మహానుభావుడు ఈ అరణ్యంలో ఇంచుమించు 10 సంవత్సరాలు మొత్తం ఋషుల ఆశ్రమాలన్నీ తిరుగుతాడు. మనకు ఆ విషయం మూలంలో తెలుస్తుంది. ఇది సంగ్రహ రామాయణం కాబట్టి ఆ వివరాలని చెప్పలేదు. ఒక ఆశ్రమంలో 6 నెలలు, ఒక ఆశ్రమంలో 3 నెలలు, ఒక ఆశ్రమంలో 2 నెలలు, ఒక ఆశ్రమంలో 1 నెల, ఒక ఆశ్రమంలో 1 సంవత్సరం, ఒక ఆశ్రమంలో 10 నెలలు, ఇలా ఋషుల ఆశ్రమంలోనే సీతారామ లక్ష్మణులు జీవించి 10-11 సంవత్సరాలు గడిపారు. ఇదంతా మరి అరణ్యవాసంలో భాగమే. కాబట్టి ఇవన్నీ చేసి 10 ఏళ్ళు పూర్తిగా అయిపోయిన తర్వాత, ఇంకా ఎక్కువైపోయిన తర్వాత స్వయంగా రామచంద్రుడే వచ్చి సరఫంగా సుతీక్షణ మహర్షి దగ్గరికి వచ్చి, సుతీక్షణ మహానుభావ అందరి ఆశ్రమాలు చూశాం, అన్ని సేవించాం, కానీ అగత్య మహర్షిని సేవించలేదు. అందువల్ల అగత్యం ఎక్కడుందో మాకు బోధించవలసింది అడుగుతాడు స్వయంగా రాముడు. సుతీక్షణ మహర్షి అతనికి అగత్య మార్గం చెప్తారు, ఆ రీతిలో బయలుదేరి వెళ్తాడు. అంటే ఈ అగత్య దర్శనంతో ఇంచుమించు అరణ్యవాసంలో ఒక 10 సంవత్సరాల పైన, దగ్గర దగ్గర 11 సంవత్సరాలు అరణ్యవాసం గడిచినట్టే లెక్క, 11-12 కూడా గడుస్తాయి. చిత్రకూటంలో కొన్నాళ్ళు ఉన్నారు, ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు, పంచపటిలో కొద్ది రోజుల్లో రావాల్సి పోయారు. కాబట్టి లంకలో 15 నెలలు ఉంది, ఇంత 1 ఏడాది పెట్టుకున్నారు. కానీ మనకు 14 నెలలు ఉంటే 1 ఏడాది లంకా నివాసం అనుకుంటే, పంచవతిలో 1 ఏడాది అనుకున్న ఋషులాశ్రమాల్లో సీతారామ లక్ష్మణులు 12 సంవత్సరాలు గడిపారని అంత. మనకి కథాపాదాల్లో ఒక ఘట్టం చదువుకుంటున్నప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు సుతీక్షణ వచనాచేయువ అని మనం చెప్తాం. సుతీక్షణం చేత అగస్త్యంచి అగస్త్య ప్రాచరం కథ. సుతీక్షణ మహర్షిని దర్శించాడు, తర్వాత అతన్ని అడిగి అతని మాటతోటి ఈ మహానుభావుడు అగస్త్య మహర్షిని చూచాడు. దానికంటే ముందు అగస్త్య భ్రాతరం, అగస్త్యుని యొక్క సోదరుడు ఉన్నాడు, అతన్ని చూచాడు అర్థం. సుతీక్షణ యొక్క ఆజ్ఞతోటి అగస్త్య భ్రాతరం దర్శ, అగస్త్యుని యొక్క సోదరుడిని చూచాడని అర్థం. చాలా చోట్ల మనకు అగస్త్య భ్రాత అని అంటారు తప్ప ఆ అగత్య భ్రాతకు సోదరుడి పేరు చెప్పరు. చాలా చోట్ల ఇక్కడ వాల్మీకి కూడా అగత్య భ్రాతం అనేది కానీ పేరు చెప్పలేదు. కానీ కోజరాజీ లక్షణంలో పేరు చెప్తారు.
అతని పేరు సుదర్శనుడు అని. సుదర్శన అగస్త్య కాక పేరు సుదర్శన. మనకు శరత్ కుమార్ సంహితలో అగస్త్య మహర్షి ఇదే మాట చెప్తాడు, దివ్యాన్ యశమే ప్రాత సుదర్శన ఇది స్మృత అని. ఇతను నా చిన్న తమ్ముడు, ఇతని పేరు సుదర్శనుడు అని చెప్పారు. అయితే అగస్త్యునికి భ్రాత ఎలా ఉంటాడండి, సోదరుడు ఉన్నాడా న్యాయంగా? అగస్త్యుడు కుంభ సంభవుడు కదా, అంటే ఒక స్త్రీ గర్భాల నుంచి పుట్టినవాడు కాదు, ఒక కుంభం నుంచి అంటే ఒక కలిసి నుంచి పుట్టినవాడు కాబట్టి అతని భ్రాత ఎలా ఉంటాడు అని ప్రశ్న వచ్చినప్పుడు, ఇతను కుంభ సంభవుడు అయినందువల్ల అగస్త్య భ్రాత అన్నదానికి అర్థము కేవలం సహపోషణ, అగస్త్యునితో కలిసి చాలా కాలం ఉన్నాడు, అగస్త్యుడే ఈ మహర్షి ఈ మహానుభావాన్ని పోషించాడు, అన్ని విద్యాభూతులు తపస్సు అని నేర్పాడు. దానివల్ల కలిసి ఉండుట అనే దాన్ని బట్టే భ్రాతృత్వం తప్ప సహోదరత్వం కానీ ఏ గర్భవాసత్వం కానీ ఇవేవి అక్కడ ఉండవని తెలుసుకోవాలి. ఇప్పుడు అగస్త్య భ్రాతరం అని మనకు వివరించాం. ఇందులో అగస్త్య భ్రాతరం సుతీక్ష్ణంచాపి అగస్త్యంచ అగస్త్య భ్రాతరం, ఇక్కడ ఒక చిన్న వ్యాకరణ విశేషం ఉంటుంది. మనకు అగస్త్యంచ అగస్త్య భ్రాతరం, అగస్త్యంచ అన్నప్పుడు ఒక అకారం ఉంది, మళ్ళీ పక్కన అగస్త్య భ్రాత దగ్గర ఇంకో అకారం ఉంది. ఈ రెండు అకారం ఒకట ఉంటే సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది వ్యాకరణ సూత్రం ప్రకారం. అంటే అగస్త్యంచాప్తి అగస్త్య భ్రాతరం తగా అని చెప్పాలి న్యాయంగా, అలా చెప్పకుండా విడదీశారు సంధి. ఇలా సంధి విడదీయటంలో సంధి చెప్పకపోవటంలో కారణం ఏంటంటే వ్యాకరణ శాస్త్రంలో సంహిత ఏకపదే నిత్య నిత్య ధాతూపసర్గయో నిత్యా సమాసే వాక్యేతు సా వివక్షామపేక్షతి అని చెప్తారు. ఒకే పదంలో సంధి తప్పకుండా చెప్పుకోవాలి, ధాతువులో ఉపసర్గ కోసం తప్పకుండా చెప్పాలి, సమాసంలో సంధి తప్పకుండా చెప్పాలి. వాక్యంలో మాత్రం మనం చెప్పదలుచుకుంటే చెప్పవచ్చు, లేకుంటే మానవచ్చు. వాక్యేతు సా వివక్షామపేక్షతి అని చెప్పినందువల్ల ఇది వాక్యం కాబట్టి ఇక్కడ సంధి చెప్పలేదని మనం తెలుసుకోవాలి. ఈ రీతిలో సుతీక్ష్ణం చేపి అగస్త్యంచ అగస్త్య భ్రాతరం కదా అని మనకు ఈ అగస్త్య వచన చేయ జగ్రాహ ఐంద్రం శరాసనం మళ్ళీ తరువాతి విషయం మనం తీసుకుంటాం. ఇదే రీతిలో అగస్త్య వచనాచ్చేయ అగస్త్య వచన అంటే రాముడు అగస్త్యుని యొక్క వాక్యాన్ని బట్టి ఐంద్రం శరాసనం ఇంద్రుడిచ్చినటువంటి ధనువును బాణములను ఖడ్గమును తూణీచి అక్షయ సాయకౌ ఎన్ని బాణములు ప్రయోగించినా తరగని అమ్ముల పొదలు ఒక రెండు. ఈ మహానుభావుడు అగస్త్యుడిస్తే పరమ సంతోషంతో స్వీకరించాడు అని మనం అర్థం చేసుకుంటాం. అంటే మనకు రాముడు పరమ సంతోషంతో పరమప్రీత ఖడ్గంచ పరమప్రీత బాగా సంతోషించి శరాసనాన్ని ఖడ్గాన్ని వీటి తీసుకున్నాడు. ఎందుకండి అంత సంతోషం కలిగింది రామచంద్రునికి అంటే తన పరాక్రమానికి తగినటువంటి ఆయుధములు లభించినందుకు, ధనువు బాణములు అలాగే ఖడ్గము అమ్ముల పొద ఇలాంటివన్నీ తన పరాక్రమానికి తగినటువంటి లభించినవి కాబట్టి పరమ సంతోషించిన వాడు మహానుభావుడు. రాముడు జగదేక వీరుడు కాబట్టి జగదేక వీరుడైనటువంటి తనకు తగిన ఆయుధ జాలం లభించినందువల్ల పరమ సంతోషం పొంది ముందరి అర్థం ఇక్కడ సంతోషాన్ని పొందాడని. అయితే రాముడు అక్షయ సాయకముడు
అంటే తోనీరములు ఖడ్గములు ధనువు ఇవన్నీ అగస్త్యవచనా చేయవ అగస్త్య మహర్షి చెప్పినందువల్ల తీసుకున్నాడు. అంటే అగస్త్యుడే ఆయన తీసుకోని ఇచ్చాడు. అంటే కానీ రామచంద్రుడు ఇవ్వమని అగస్త్యుడిని తాను అడగలేదు, ప్రార్థించలేదు. రామచంద్రుడు ప్రార్థించలేదు, అగస్త్యుడే అతనికి ఇచ్చాడనే భావాన్ని చెప్తున్నాడు. క్షత్రియుడు కాబట్టి ఎవరిని అడిగి ప్రార్థించి దేన్ని తీసుకోడు. మనకు ఇందులో అర్థం కూడా చెప్పుకుంటాం. ఇలా ఐంద్రం అంటే ఇంద్రుడు స్వయంగా ఇచ్చినటువంటి తనువును మనకు ముందర చెప్తే దత్తోమ మహేంద్రేణ అని అగస్త్య చెప్తాడు. మహేంద్రుడు నాకు ఈ తనువుని ఇచ్చాడు అని చెప్తాడు. అందువల్ల ఇంద్రుడు ఇచ్చినటువంటి ఇంద్రుడు అగస్త్యునికి ఇచ్చాడు అంటే రామచంద్రునికి ఇవ్వమని మనకు ముందర కథాపాదంలో వస్తుంది. ఈ ధనువుతోటే రాముడు కరదూషణాదులను సంహరిస్తాడు, ముఖ్యంగా కరుణి సంహారానికి. కరుడు తన బాణ ప్రయోగంతో రాముని యొక్క ఇదివరకున్న ధనువును భంగం చేస్తే తీరిస్తే అప్పుడు అలగించినటువంటి ఈ ఐంద్రమైన ధనువు తీసుకొని దీనితోటి యుద్ధం చేసి కరుణ్ణి సంహరిస్తాడు. అంటే ఇంద్రుడు కరాది దుష్టరాటల సంహారం కోసమే ఈ ధనుర్బాణాలను ఆయుధాలను రామచంద్రునికి ఇవ్వవలసిందిగా చెప్పి ఇచ్చాడు. అందుకే అగస్త్య మహర్షి కూడా రాముడు రాగానే వెంటనే ఆయుధాలను వారికి అందించాడు. ఇది అగస్త్యుడే చెప్పి ఇచ్చాడు తప్ప రాముడు కోరి తీసుకోలేదనే అర్థం మనకి ఇందులో అగస్త్య వచనాత్య అర్థం వస్తుంది. ఈ రీతిలో అగస్త్యుని యొక్క ఆజ్ఞ వలన ధనువు అక్షయ సాయకమైన తోనీరములు ఖడ్గములు ఇవన్నీ స్వయంగా ఇచ్చాడు. శరాసనం అంటే ధనువు ఖడ్గము అక్షయ సాయకములు అంటే యుద్ధంలో వేల 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 బాణాలు ప్రయోగిస్తున్నా కానీ ఆ అమ్మురపుదలో బాణములు అయిపోకుండా మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఎన్ని ప్రయోగించినా అన్ని కొత్తవి పుడతాయి, కాబట్టి వారికి అక్షయ సాయకములని. మరి ఘోరమైన మహాయుద్ధంలో ఎప్పటికప్పుడు బాణాలు తెచ్చుకొని మనం పెట్టుకోలేం కదా, ప్రయోగిస్తున్నా కొద్దీ మళ్ళీ ఉండాలి, మళ్ళీ ప్రయోగించాలి, మళ్ళీ ఉండాలి. ఇలాంటి వాటిని స్వీకరించాడు. అందువల్ల వచనాది జగ్రాహ అగస్త్య వచనా జగ్రాహ ఖడ్గము అక్షయం తెచ్చుకున్నాడంటే అగస్త్యుడు నాయన అక్కడున్నాయి తీసుకో అని చూపించాడు తప్ప తాను చేతులతో పట్టుకొని తాను ముట్టుకొని వాటిని ఇవ్వలేదని అర్థం. ఎందుకంటే ఖడ్గాదులను ఋషులు సామాన్యంగా సృష్టించారు కాబట్టి అగస్త్యుడు సృష్టించకుండానే హస్తంతో నిర్దేశం చేసి నాయన వీటిని తీసుకో అని చూపినందువల్ల వచనాది జగ్రాహ అని చెప్పడం వల్ల అగస్త్యుడు ముట్టుకోకుండానే అక్కడ ఉన్నాయి, అవి నీకోసమే ఏర్పాటు చేశాం, నైనా వాటిని స్వీకరించు అని అగస్త్య మహర్షి చెప్పినందువల్ల వాటిని తీసుకున్నాడు. ఖడ్గంచి